राष्ट्र ओबीसी मोर्चा अध्यक्षुलु आले भास्कर राज गारु मरी हरिशंकर गौड गारु लिंगाला हरिगौड गारु शरद गारु आदम विजय कुमार गारु पैरासानी वेंकटेश गारु इप्पुडु राष्ट्र अध्यक्षुलु ओबीसी मोर्चा भास्कर राज गारु कूडा मात्लाडुतारु అందరికీ నమస్కారం. బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ సమ్మేళనానికి భారీ ఎత్తున బీసీలు రాష్ట్రం నలుమూలల నుండి ఒక ఆశయంతో మేము పిలిపించిన వెంటనే భారీగా తరలి వచ్చిరు. ఈ రాష్ట్రంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్. మమ్మల్ని పట్టించుకునే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక విశ్వాసం ఇవాళ బీసీ సమాజంలో కలిగింది. రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర నాయకత్వం కూడా వాళ్ళ బీసీలకు అండదండగా ఉండి పెద్దపీట వేస్తున్నది. ఇవన్నీ గమనించి తెలంగాణ వచ్చేదాక విస్మరించిన బీసీ వర్గాలు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చేసుకున్న సబ్బండ వర్ణాలు నిన్న ఏకమై తండోపతండాలుగా తరలి రావడం ఒక శుభ పరిణామం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన అన్ని కులాల వారికి అన్ని కుల సంఘాల వారికి ఓబీసీ మోర్చా కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా వివరించిన ఆర్గనైజేషన్ కమిటీకి వివిధ కమిటీలకు అందరూ కూడా ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా జూన్లో లక్షలాది మందితో ఒక భారీ సింహగర్జన చేయబోతున్నాం. బీసీలను అందరినీ ఒకతాటిపై తెచ్చి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చే విధంగా కూడా మా ప్రయత్నం కొనసాగుతున్నది. అందులో భాగంగానే నిన్న మొదటి ఒక శంకరావం నిన్న జరిగింది. ఇప్పటి నుండి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా భారీ ఎత్తున బహుజనులందరినీ కూడా ఒక్కతాటిపై తెచ్చి ఈ రాష్ట్రంలో విజయడంక మోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దరు బూరా నరసయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న నాగోల్ శుభం కన్వెన్షన్లో బీసీ గోసా బీజేపీ భరోసా అనే నినాదంతో 10,000 పైకి డెలిగేట్స్తో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి బీసీ సమ్మేళనానికి ఆ మొత్తం సమావేశాన్ని నడిపించడంలో ఆర్గనైజ్ చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి తెలంగాణ ఓబీసీ మోర్చకు మరియు దాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఓబీసీ అధ్యక్షులు ఆలె భాస్కర్ గారికి స్వచ్ఛందంగా నలుమూదల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి బీజేపీ ఓబీసీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు అభినందనలు. ఈరోజు ఒక సమ్మేళనంతో 9 సంవత్సరాలుగా బీసీలను బీసీల పట్ల వివక్ష చూపిస్తున్నటువంటి కేసీఆర్ సర్కారు సడన్గా నిద్ర మేల్కొన్నది.
మన మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సడన్ గా 9 సంవత్సరాల తర్వాత వాళ్ళకు టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుర్తొచ్చింది నిన్న అంటే రెండు రోజుల క్రితం ఫిషరీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ గుర్తొచ్చింది కేసీఆర్ గారికి ఎన్నికలు ఉంటనో ఎవరైనా సభలు నిర్వహిస్తనే తమ బాధ్యత గుర్తొస్తది ముఖ్యంగా బీసీల పట్ల ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏందంటే మీడియా మిత్రులు దయచేసి ఇది కేవలం ఏదో పెట్టాలని పెట్టినటువంటి ఒక సమ్మేళనం కాదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల ఓట్లు ఉంటాయి అందులో 1 కోటి 60 లక్షల ఓట్లు కేవలం బీసీలే రెండు సార్లు 9 సంవత్సరాలు గద్దె నెక్కినటువంటి బీసీ ఓట్లతో గద్దె నెక్కినటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీసీల పట్ల వివక్షే కాదు కక్షతో వ్యవహరిస్తుంది ఈ రోజు కాంగ్రెస్ డిఎన్ఎల్ నే బీసీ వ్యతిరేకత నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ డిఎన్ఎల్ నే నెహ్రూ వ్యతిరేకత ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించినప్పటికీ ఒక్కసారి కూడా బీసీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు రాదు కూడా కారు గుర్తు కొట్టేస్తే కారు గుర్తు కొట్టేస్తే ఖచ్చితంగా ఎన్ని జన్మలైనా కలవకుంట కుటుంబమే ముఖ్యమంత్రి మంత్రులు ఉంటారు హ్యాండ్ ఓటేస్తే చెయ్యి గుర్తు కొట్టేస్తే కాంగ్రెస్ కొట్టేస్తే వందల వంద శాతం ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గానికే పరిమితమైంది ఈరోజు నిన్న మా యొక్క జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు బీసీ డిక్లరేషన్ తో కొన్ని అంశాలు ప్రవేశపెట్టిన గంటల లోపే భయపడి క్యాబినెట్ లో చర్చించామని చెప్పి బీసీలకు కులవృత్తిదారులకు లక్షిస్తామని ప్రకటించారు మీ ద్వారా నేను బారాసా మంత్రుల్ని గాని ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నా బీసీలకు మీరేమైనా భిక్షమేస్తున్నారా బీసీలకు మీరేమైనా భిక్షమేస్తున్నారా నేను మీ ద్వారా వారికి డిమాండ్ చేస్తున్నా వారి గుర్తు చేస్తున్నా బీసీలకు మీరు ఎంత బాకీ ఉన్నారో మీకు చెప్తాం ఇప్పటివరకు 9 సంవత్సరాల్లో 18 లక్షల కోట్ల బడ్జెట్ లో 18 లక్షల కోట్ల బడ్జెట్ లో 18 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేవలం 50,000 కోట్లు ప్రకటించి అందులో కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు ఈ రోజు మీరు లక్ష భిక్షం కాదు ఈ రోజు మీరు ఎంత బీసీలకు బాకీందో చెప్తాను ఫీ ఎంబర్స్మెంట్ లో వివక్ష వల్ల ఏడాదికి 2,300 కోట్లు బీసీలు బీసీ విద్యార్థులు నష్టపోతున్నారు 9 ఏళ్ళ కలిపితే 20,700 కోట్లు మీరు బీసీలకు బాకీ ఉన్నారు గురుకుల పాఠశాలలు బీసీలకు 1000 ఏర్పాటు చేసే బదులు కేవలం 260 కి సరిపెట్టి ఏడాదికి 1000 కోట్ల చొప్పున 9 సంవత్సరాల్లో 9,000 కోట్లు మీరు బాకీ ఉన్నారు కేసీఆర్ గారు వినండి నిరుద్యోగ భృతి మీ అందరికీ తెలుసు వాళ్ళ మానిఫెస్టోలో పెట్టారు నిరుద్యోగ భృతి 12 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తామని 2018 మానిఫెస్టోలో వాగ్దానం చేసి ఒక చిల్లి గవా ఇవ్వలేదు ఈ రోజు నిరుద్యోగ భృతికి 5 ఏళ్లలో నిరుద్యోగులకు బాకీ ఉంది ఎంత అంటే 21,715 కోట్ల రూపాయలు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మీరు బీసీలకు ఇతర యువతకు ఎస్సీ ఎస్టీ దళితులకు ఓసీలకు బాకీ ఉన్నారు కైండ్లీ ఐ యామ్ రివైండింగ్ మీరు గజిన అయిపోయినారు గుర్తు చేస్తున్నా
ఆమె డాక్టర్ ఆల్సో 11 కులవృత్తుల ఫెడరేషన్స్ కు తక్కువలో తక్కువ ఏడాదికి 2000 కోట్లు ఇచ్చేది బదులు మీరు ఒక చెల్లు గవ ఇవ్వలేదు ఇచ్చింది 200 కోట్లు 9 ఏళ్లలో 18000 కోట్లు మీరు బాకీ ఉన్నారు మిస్టర్ కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి జీపీ లేవర్స్ చట్టబద్ధంగా మీరు ఇచ్చే పర్మిషన్ ద్వారా మీరు దాన్ని నిషేధం ఏర్పాటు చేయటం వల్ల దాదాపు 2 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి నిర్వీర్యంగా ఉంది అందులో 23 లక్షల అప్లికేషన్ వస్తే 80% అప్లికేషన్ బీసీలయే దీ లెక్క బట్టి 1,80,000 కోట్ల రూపాయలు మీరు బాకీ ఉన్నారు ఈ ఎల్ఆర్ఎస్ అనే గుదిబండ తెలంగాణ ప్రజలకు మీద మీరు మోపెన్రు ఐ యామ్ టెల్లింగ్ యు కైండ్లీ మీరు బాకీ ఉన్నారు కేసీఆర్ గారు తక్కువల తక్కువ 69,415 కోట్ల రూపాయలు మీరు బాకీ ఉన్నారు దయచేసి గమనించండి లక్ష్యాన్ని మాకు భిక్షమేస్తా ఊరుకోం 69,415 కోట్ల రూపాయలు తక్కువల తక్కువ బీసీలకు మీరు బాకీ ఉన్నారు మిస్టర్ కేసీఆర్ గారు మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే జూన్ జూలైలో ఓన్లీ క్యాష్ డౌన్ నో చెక్ నోబడీ బిలీవ్స్ కేసీఆర్ 10 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వండి చిత్తశుద్ధి ఉంటే కేవలం ఎన్నికల కొరకు ఉచిత వాగ్దానాలు చేయకండి బీసీలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఓసీలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఎస్సీలు నమ్మటానికి సిద్ధం లేరు ఎస్టీలు నమ్మటానికి సిద్ధంగా లేరు లాస్ట్కు మీరు బిర్యానీ తినిపించే సంవత్సరానికి ఒకసారి బిర్యానీ ఇచ్చే ముస్లింస్ కూడా రడిగే లేరు ఇంకో అంశం మీకు గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు గజనీ అయిపోయినారు 2017 డిసెంబర్లో మీరే అన్ని పొలిటికల్ పార్టీ ప్రజాప్రతినిధులు పిలిచి మీరు బీసీ డిక్లరేషన్ మీరు తయారు చేయండి మీరే ముఖ్యమంత్రి అనుకోండి వాటెవర్ యూ డిసైడ్ ఐ విల్ సైన్ అని వాగ్దానం చేశారు అసెంబ్లీలో దాని ప్రకారం చట్టసభలో అప్పుడు మా లక్ష్మణ్జీ గారు ఎమ్మెల్యే ఉండే వారి ఆధ్వర్యంలో ఇతర మంత్రుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మేము బీసీ బ్లూ ప్రింట్ తయారు చేసి మీకు అందజేయటం జరిగింది నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఐ యామ్ డిమాండింగ్ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీ యొక్క సిన్సియారిటీ నిరూపించుకోదలుచుకుంటే ఆ యొక్క బీసీ బ్లూ ప్రింట్ ఏదైతే మేము తయారు చేసి మీకు ఇచ్చామో మీరు ఏదైతే బుట్ట దాఖలు చేశారో కావాలంటే ఇంకో కాపీ మళ్ళీ ఇస్తాం మీరు చేయాల్సిందల్లా మీ ఉచిత వాగ్దానాలు మేము నమ్మం తెలంగాణ ప్రజల్లో ఎవరు నమ్మరు బీసీలు అయితే అసలు నమ్మరు ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధంగా ఫెడరేషన్స్ బీసీ సప్లాన్ ఇతరత్ర అన్ని అంశాల్లో మీరు చట్టబద్ధంగా దాన్ని అమలు చేయండి అప్పుడు అంతో ఇంతో బీసీలు మీ పట్ల ఆగ్రహం తక్కువైతది అందుకొరకే మీరు వచ్చే చెప్పే ఉచిత ఎలక్షన్ వాగ్దానం నమ్మటానికి లేరు ఇక కొందరు బీఆర్ఎస్ పాల బ్యాచ్ ఉంది ఊ అంటే పాల ప్యాకెట్లు జైలు పెట్టుకొని తిరుగుతారు గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినాం చేపలు ఇచ్చినాం నీరాక వేపించినాం నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీని ద్వారా లక్షల కోట్ల వచ్చే సంపద మీరు తీసుకోండి ఇక ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వండి మా గొర్రెలు మీరు తీసుకోండి మా బర్రెలు మీరు తీసుకోండి మా తాళ్ళు మీరు తీసుకోండి మా గడ్డాలు గీసేట మీరే గడ్డం గీయండి దాని ద్వారా వచ్చే లక్షల కోట్ల సంపద మీరు తీసుకోండి నో ప్రాబ్లం కానీ ఆ ముఖ్యమంత్రి పదవి మా బీసీల కన్నా దళితుల కన్నా ఇవ్వండి అప్పుడు కలవకుండా ఫ్యామిలీకే మేము బంధిస్తాం అందుకొరకే ఇంకా మీరు ఏదో సొల్లు కబుర్లు చెప్తే వినటానికి తెలంగాణ ప్రజలు కానీ బీసీలు కానీ సిద్ధంగా లేరు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈరోజు బీజేపీ పార్టీ ఒక ప్రజాస్వామికంగా నడుస్తుంది నడ్డా గారు మా యొక్క జాతీయ అధ్యక్షుడు ప్రధానమంత్రి మోడీ గారు గతంలో
వాజ్పేయి గారు ఉండే నడ్డా గారికి ముందు చాలా మంది అధ్యక్షులుగా ఉన్నారు ఇదివరకు లక్ష్మణ్ జీ గారు ఉండే ఇక్కడ అధ్యక్షులు ఇప్పుడు సండి బండి సంజయ్ గారు అయ్యారు మీరు మూడు పదవులు ఎందుకండి వై ఓన్లీ ఫాదర్ అండ్ సన్ హ్యాస్ ఏ సీఎం పోస్ట్ అండ్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ వై ఐ యామ్ ఆస్కింగ్ గివ్ ఏ సీఎం పోస్ట్ టు వన్ దళిత్ ఆర్ బీసీ ఆర్ గివ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ టు ఏ దళిత్ ఆర్ బీసీ వై ఆర్ యూ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీఆర్ఎస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ మన అనేక మంది బలిదానాల మీద ఎస్టాబ్లిష్ చేశారు దట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి మీరు పార్టీ ఫండ్ ఏదైతే 1000 కోట్లు ఉందో మీ సొంత కోట్లు కాదు అనేక మంది శ్రామికులు అనేక మంది తెలంగాణ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు బలిదానాల మీద చేస్తే ఏర్పడ్డ పార్టీలో మీరు అధ్యక్షులుగా ఉన్నారు మీరు అధ్యక్షులుగా ఉండేది ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే మీ యొక్క రాజ్యాంగం మారండి పార్టీ రాజ్యాంగం మార్చండి అందరూ పోటీ చేసే అవకాశం ఇవ్వండి ఎవరు కార్యకర్తలు బలం ఉంటే వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు తెలంగాణ భవన్ కూడా మీ సొంతం కాదు ఆ పార్టీ ఫండ్ కూడా మీ సొంతం కాదు మీ రాజ్యాంగం టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం కూడా కేవలం ఎవరు పోటీ చేయకుండా అధ్యక్షుడికి పెట్టుకున్నారు మేము ఈసీఐకి కూడా కంప్లైంట్ చేస్తాం ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలు జరగాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం అగైన్ ముగించే ముందు బీసీలకు తక్కువలో తక్కువ మీరు 69415 కోట్లు బాకీ ఉన్నారు అది 10 లక్షల చొప్పున ఇస్తే 7 లక్షల మందికి 10 లక్షల చొప్పున ఇవ్వచ్చు మీరు నిరుద్యోగ అప్లికేషన్స్ మాక బీసీ లోన్ల అప్లికేషన్స్ 7 లక్షల మంది పెండింగ్ ఉన్నాయి అందువరకు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క 10 లక్షల చొప్పున ఇవ్వండి ఈ రెండో అంశం ఎన్నికలు వచ్చినప్పుడల్లా త్రిబుల్ వన్ వస్తుంది నాకు ఒకటి అర్థం కాదు మీరు 2018 లోనే చెప్పారు ఏది త్రిబుల్ వన్ రద్దు చేద్దామని హైదరాబాద్ పక్కనే ఉంది మీరు గజనీ అయిపోతారు ఎలక్షన్స్ వచ్చే వరకు గజనీ అయిపోతారు త్రిబుల్ వన్ మీరు ఇప్పుడు సడన్ గా మన ఎవరో మన ప్రకటన చేశారు మళ్ళీ ఇప్పుడు కేబినెట్ లో మళ్ళీ డిసిషన్ అన్నారు ఒక జీవో లేదు మందు లేదు మశానం లేదు ఒకటి ఎలక్షన్ చేపట్టి ప్రకటన చేస్తారు అది ఎట్లా నిరుద్యోగ ప్రకటన లాగానే తర్వాత దాని మీద హైకోర్టు కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టుల కేసులు ఉన్నాయి ఎందుకు ప్రజల్ని మభ్య పెడతారు ఫస్ట్ ఆ కేసుల సంగతి ఎందుకు చూడండి ఆ కేసులన్నీ ఎత్తి విధేయంగా చూడండి చూసి ఆ యొక్క 111 మీద జీవో మీద రద్దు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత ఆస్తి ఉన్న వాళ్లకు భూములు ఉన్న వాళ్లకు లబ్ధి చెందుతుంది మీరు ఓన్లీ సీక్రెట్ గా జీవో క్యాబినెట్లోనో 111 చెప్తారు సీక్రెట్ గా చెప్పే చేసేది ఏంటి 25 ఎకరాలకు జీవో ఇస్తారు 50 ఎకరాలకు జీవో ఇస్తారు మీ యొక్క ల్యాండ్స్ కు జీవో ఇస్తారు మీ బినామీ ల్యాండ్స్ కు జీవో ఇస్తారు మళ్ళీ జనరల్ గా అప్లై చేయరు అందుకొరకు ఇది పెద్ద స్కామ్ ఇది పెద్ద స్కామ్ మేము డిమాండ్ చేస్తున్నాము హైకోర్టు సుప్రీంకోర్టు ఇవన్నీ కేసులు ఏదైతే ఉందో పరిష్కరించి చిత్తశుద్ధితో జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అంతిమంగా ఒకటి మాత్రం గ్యారంటీగా మీకు చెప్తున్నాం బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు అని తేడా లేకుండా అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు మా యొక్క ఆలయ భాస్కర్ రాజు అధ్యక్షన యాజ్ ఓబీసీ మోర్చా ఈరోజు మా యొక్క సమ్మేళనం తర్వాత నమ్మకం కలిగింది 1,60,00,000 ఓట్లలో కనీసం బీజేపీ వైపు 1 కోటి ఓట్లు మళ్ళిచ్చే మా ప్రయోగం మా ప్రయత్నం మొదటిసారి భారతదేశంలో బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీ చేపట్టి ఆ విధంగా మేము ముందుకెళ్తాం మాకు ఆ నమ్మకం ఉంది జూన్లో పెట్టబోయే దాన్ని కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రిపుల్ వన్ జీవో ఎన్ని మన నిరుద్యోగ నోటిఫికేషన్ లాగా ఉండొద్దు 111 జీవో మీద ఏదైతే హైకోర్టుల కేసులు ఉన్నాయో ఏదైతే అనేక ఎన్జిఓస్ కేసులు ఉన్నాయో పర్యావరణకు సంబంధించిన కేసులు ఉన్నాయో వాటిని పరిష్కరించి వేయండి దాన్ని రద్దు చేసి జలవనరులు
సంరక్షిస్తామని చెప్పారు కదా, ఎట్లా సంరక్షిస్తారో దాన్ని ఒక పాలసీ డాక్యుమెంట్ కూడా పబ్లిక్ లో పెట్టండి. తద్వారా పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, లోకల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అది కేవలం ఉద్యోగుల నోటిఫికేషన్ లాగా పెట్టడం, లీకులు చేయటం, కోర్టులో స్టే చేయటం, ఇది ఒక తంతుగా మారింది కాబట్టి ప్రజల్ని మోసం చేయకుండా చేసేది కర్మశుద్ధితోని ఆత్మశుద్ధితోని త్రికరణ శుద్ధిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏమండి? లేదు ఇంకా ఓ చాలా మంది ఉంటారు, అందులో డౌటే లేదు. ఈరోజు మేము బీసీ ఖాళీస్తే 5 లక్షల మంది కూడా ఇవ్వటం రావటం సిద్ధంగా ఉన్నారు. అది మా అధ్యక్షులు ప్లేస్ మిగతా నాయకులతో అందరితో కన్సల్ట్ చేసి ప్లేసు టైము ఎవరెవరు ముఖ్య నేతలు అటెండ్ అవుతారు వాటన్నీ కూడా ఒకసారి డిసైడ్ అయినాక మీకు అందజేస్తాం. 100% మేము బీసీల మీటింగ్ అంటే 100,000 చెప్తే 100,000 మంది వస్తారు. సింపుల్ లెక్క, 12,000 గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీకి 10 మంది వచ్చినా 120,000 మంది అవుతాం. థ్యాంక్ యూ. మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తా. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాయింట్స్ కేసీఆర్ మాకెంత బాకీ ఉన్నాడో మీరు దాన్ని ఫోకస్ చేసి హైలైట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.